తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ సరిములా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడుతుందని ప్రచారం జరుగుతుంది ఎట్లా ఉండబోతుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు సరిమలా చేపట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తే వైసీపీ కావచ్చు ఎలా ఉండబడుతుంది అంటారు ఖచ్చితంగా వైసీపీకి దెబ్బేనండి షర్మిల గారు ఒకే ఏపీ ఒక మహిళగా నేను స్వాగతిస్తాను ఏపీ అధ్యక్షురాలుగా ఆవిడ రావటం ఎందుకంటే బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వర గారు ఉండటం ఏపీ అధ్యక్షురాలుగా షర్మిల షర్మిల గారిని ప్రకటిస్తారు అని చెప్పి చెప్పడం కొంచెం మహిళగా నాకు ఆనందకరమైన పరిణామాల కింద చెప్పాలి ఎందుకంటే మహిళలు నిజంగా రాజ్యాధికారం చేయాల దగ్గరికి రావాలన్న లేకపోతే ఏం చేయాలన్నా కూడా ఒక మంచి ఆలోచన ఉంటుంది సో అలాంటి ఆలోచనలతో షర్మిల గారిని కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ దెబ్బ అనేది వైసీపీకి మాత్రం పూర్తిస్థాయిగా ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఫేస్ చేస్తారు తన చెల్లెల్ని ఎందుకంటే ఆ ఆకజల్లెములు అవ్వ తాతలు అని చెప్పుకుని ముందు చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లెల్ని ఏ రకంగా ఫేస్ చేస్తారు ఎందుకంటే ఒకసారి అధ్యక్షురాలుగా వచ్చిన తర్వాత ఖచ్చితంగా అన్న చేసిన యొక్క అంటే ఏదైతే వైసీపీ ప్రభుత్వం యొక్క ఆకడాలు ఉన్నాయో ప్రతి ఒక్క ఒక్క అంశాన్ని కూడా మీద తీసుకొచ్చి రేపు ఎలక్షన్స్లో పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది మరి వాటికి ఆ టైపు వైసీపీ వాళ్ళ నుంచి ఎట్ని ఎలాంటి విమర్శలు వస్తాయి వీళ్ళు ఎలాంటి విమర్శలు చేస్తారనేది మనం చూడవచ్చు కాకపోతే ఇక్కడ ఏదైతే అసంతృప్తి అనేది వైసీపీలో పూర్స్థాయిగా ఉందో దాన్ని ఫుల్ ఫుల్ చేసే అవకాశం మాత్రం ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంటు ఉండొచ్చు అంటే ఒకవేళ కాబోయే అధ్యక్షురాలు కాబట్టి ఆవిడకు ఉండొచ్చు ఎందుకంటే ఈ అసంతృప్తి అంతా కూడా కాంగ్రెస్కి డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ఓటు చీలింది అంటే ఖచ్చితంగా వైసీపీ ఓటు మాత్రం చీల్తుంది మరి ఇంకా చూసుకుంటే వైఎస్ నారా లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం దేనికి సంకేతం అంటారు అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మన పరిస్థితి స్నేహపూర్వకంగా ఉండాల్సిన రాజకీయాల దగ్గర నుంచి పూర్తి స్థాయిగా వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఒక కక్షపూర్వత కక్షపూర్వకమైన రాజకీయాలకు అలవాటు పడిపోయాం కాబట్టి ఒక చిన్న క్రిస్మస్ విషయంతో గిఫ్ట్ పంపించినా కూడా దాన్ని మనం చాలా పెద్దదిగా ఆలోచిస్తున్నాం యాక్చువల్గా రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకులు అధికార పక్ష నాయకులు అందరూ కూడా ఎక్కడ కనిపించినా సరదాగా మాట్లాడుకోవటం కలుసుకోవటం ఇవన్నీ సద సర్వసాధారణంగా ఇది ఇంతకుముందు జరుగుతూనే ఉండేవి కానీ ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి కక్షలు కట్టుకున్నట్టుగా అయిపోయింది కాబట్టే ఆ క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం అనేది ఒక మనం నుంచి వస్తున్నాం కా లేకపోతే అదేం పెద్ద విషయం కాదు ఆవిడికి లోకేష్ బాబు గారు పంపించాలనిపించింది కాబట్టి పంపించారు దాంట్లో మనం పెద్దగా చూడాల్సినంత అవసరం ఏం లేదనేది మా అభిప్రాయం ఇంకా ప్రశాంత్ కిషోర్ కూడా గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి పనిచేసిన పరిస్థితి ఇప్పుడేమో తెలుగుదేశం కూటమికి పనిచేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు కలగడం లోకేషన్ కలగడం ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పుడు ప్ర ప్రశాంత్ కిషోర్ గారు కలవటం అనేది పూర్తి స్థాయిగా టీడీపీ యొక్క వ్యక్తిగత విషయం ఎవరు ఎలా కలిసినా ఎంతమంది వచ్చి కలిసినా వాళ్ళు ఎంత గెలుపులో మోనార్కులైనప్పటికీ కూడా కూటమిని గెలిపించడానికే కదా వాళ్ళు వచ్చేది కూటమని గెలిపించడానికి వాళ్ళ వ్యూహాలు ఉంటాయి కాబట్టి దాని మీద మేము పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మా అధ్యక్షుల వారి మీద మాకు నమ్మకం ఉంది వ్యూహం వేయటంలో పవన్ కళ్యాణ్ గారు పూర్తిస్థాయిగా సఫీకృతం చెందారని చెప్పని ఎందుకాలి ఎందుకంటే వ్యూహం ఆల్రెడీ ఆయన వేసేశారు ఆ వ్యూహమే పొత్తు ఆ పొత్తు అనేది ఆ వ్యూహం ముందు ఎలాంటి వ్యూహాలన్నా పనికిరావు సో పవన్ కళ్యాణ్ గారు అల్టిమేట్గా ఆయన పీకేల కన్నా పీకే పవన్ కళ్యాణ్ కానీ అంతే